గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆవిడకే దక్కింది. చాలా మంచి మనిషి ఆవిడ. ఈ చిన్న వయసులోనే పోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నరేష్కి కృష్ణ గారికి ధైర్యాన్ని ఇవ్వమని, మనోధైర్యాన్ని ఇవ్వమని. విజయ నిర్మల గారు ఆవిడ పుట్టుగత్తనే ఒక గ్రేట్ పుట్టుగత్త. ఒక లేడీగా గ్రేట్ లేడీ, గ్రేట్ వైఫ్, గ్రేట్ మదర్, గ్రేట్ హీరోయిన్, డైరెక్టర్, అన్ని ఎవ్రీథింగ్. ఆవిడ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం నాకు రాలేదు, కానీ ఆవిడతో బాగా క్లోజ్గా పరిచయాలు ఉండింది. అక్కడ నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. మొన్న కృష్ణ గారి బర్త్డే రోజున కూడా ఆవిడని హాస్పిటల్లో కలిసి ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎంత ఉత్సాహంతో, ఎంత ఆప్యాయతతో, అండ్ ఆవిడ ఎంత కృష్ణ గారిని లవ్ చేస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ఇష్టపడుతున్నారు అన్నదానికి ప్రతిసారి కలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్, షీ టేక్స్, ఆయనంటే ప్రాణం ఆవిడకి. వాళ్ళ జంటను చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆ జంటకి ఇవాళ ఒక ఎండ్ వచ్చింది అని చాలా బాధగా ఉంది. ఇప్పుడు కృష్ణ గారికి ఆ దేవుడే ధైర్యం, బలం అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకే చాలా కష్టమైన రోజులు. సో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనని బాగా చూసుకోవాలి. దేవుడు వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలని కోరుకుని సెలవు తీసుకున్నాం. అందరికి నమస్కారం. రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆడవాళ్ళు తలెత్తుకొని తిరగాల. ఒక ఇందిరాగాంధీ గారు, ఒక విజయ నిర్మల గారు, ఒక జయలలిత గారు, అట్లాగా చాలా తక్కువ మంది వేళ్లతో లెక్క పెట్టుకునే పేర్లే మనకి వస్తాయి. అంతటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆవిడ. అన్నిటికంటే షీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. ఆవిడని కలిస్తే ప్రతి ఒక్కరికి అమ్మని అనిపిస్తారు ఆవిడ. నరేష్ ఎంత అదృష్టవంతుడు, అంత గొప్పటి తల్లి జన్మనిచ్చింది. నాకు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కృష్ణ గారిని చూస్తేనే చాలా 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 బాధగా ఉంది. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎంత గొప్పదో మళ్ళీ రీసెంట్గా మొన్న ఆయన బర్త్డే రోజు కూడా చూసి మేము ఎంతో ఆనందపడి రోజంతా మాట్లాడుతున్నాం. ఆ రోజు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. కృష్ణ గారు హాస్పిటల్కి వెళ్ళి కేక్ కట్ చేశారు. ఆ కేక్ కట్ చేసేటప్పుడు ఆయన కొత్త షర్ట్ వేసుకుంటే ఆవిడ అడుగుతున్నారు, ఈ షర్ట్ ఎక్కడిది, ఎవరిచ్చారు? ఎవరో చేనేతకారులేమ్మ, వీవర్స్ నాకు తెచ్చిచ్చారు. ఓ, వీవర్సే కదా, ఎవరైనా అమ్మాయి ఇచ్చిందేమో, ఏం జీవితా, ఎవరైనా అమ్మాయి ఇచ్చిందా అని అడిగారు. ఎంత నవ్వు వచ్చింది, ఎంత సరదాగా కూర్చున్నాం. ఆవిడందరికీ కేక్ తినిపించి మిమ్మల్ని అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా అస్తమాను వస్తుండండి రా అంటూ ఉన్నారు. ఈరోజు ఆవిడ లేరు అన్న పచ్చి నిజాన్ని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది.